ప్రస్తుతం చార్మినార్ నుంచి సదానందం అందుబాటులో ఉన్నారు. యసదా, శోభాయాత్ర బాలాపూర్ లడ్డు వేలం తర్వాత ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది. ఏంటి సిట్యుయేషన్ చార్మినార్ దగ్గర? సౌమ్య, ఈ హైదరాబాద్ లో జరిగే నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ మూడు కమిషనరేట్ లో కలిసి మొత్తం 25,000 మంది పోలీస్ బందోబస్తును సిటీలో ఏర్పాటు చేశారు. యాక్చువల్గా మెయిన్ ప్రాసెషన్ వచ్చేసి బాలాపూర్ నుంచి ఇటు హుస్సేన్ సాగర్ వరకు సాగుతుంది. సో బాలాపూర్ ఇటు లడ్డు వేలంపాటు అయిపోయిన తర్వాత కొద్దిసేపటి క్రితమే అక్కడ శోభయాత్ర ప్రారంభమైంది. సో ఈ మెయిన్ ప్రాసెషన్కి అయితే అక్కడి నుంచి ఇటు బాలాపూర్ నుంచి నెక్స్ట్ చాంద్రాయణగుట్టకు అక్కడ హైదరాబాద్ సిటీ కమిషనరేట్ లిమిట్స్లో ఎంటర్ అవుతుంది. అక్కడి నుంచి 18 కిలోమీటర్స్ ఉంటుంది హుస్సేన్ సాగర్ వరకు. సో ఈ మెయిన్ ప్రాసెషన్కు అన్ని మధ్య మధ్యలో వచ్చి జాయింట్ అవుతూ ఉంటాయి. వీటన్నిటికి కూడా ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్ వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ మెయిన్ ప్రాసెషన్ అంతా ఓల్డ్ సిటీ మీదుగా కొనసాగుతుంది కాబట్టి ఇక్కడైతే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పెషల్లీ ఓల్డ్ సిటీ అంటే సౌత్ జోన్లో మాత్రం సెంట్రల్ ఫోర్సెస్తో మాత్రం ఇక్కడ బలగాలను మొత్తం ఏర్పాటు చేశారు. కొంచెం మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకున్నట్టయితే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు ఈరోజు ఉదయం నుంచే ఇక్కడ చార్మినార్ చుట్టుపక్కల టోటల్గా వీళ్ళు ఆధీనంలోకి తీసుకొని ఇక్కడంతా ఫుల్ ఫోర్స్ అయితే ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్తో పాటు సిటీలో ఇటు ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, టాస్క్ ఫోర్సు, ఇంటెలిజెన్సు, అలాగే క్విక్ రియాక్షన్ టీమ్స్, సో వీళ్ళన్నీ కూడా ఇక్కడ సిటీ అంతా కూడా ఇప్పటికే ఆల్రెడీ డిప్లాయ్ చేశారు. ఇంకా వీరితో పాటు ఈ మెయిన్ ప్రొసెషన్ ఎక్కువగా సౌత్ జోన్ నుంటే కొనసాగుతుంది కాబట్టి ఈ సౌత్ జోన్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను అయితే పోలీసులు ఇప్పటికే గుర్తించి సో అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళ పోలీసులతో కూడా టోటల్గా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నారు. ఇక ఓల్డ్ సిటీలో వినాయక మండపాలకు సంబంధించి ఇప్పటికే వినాయకులను తీసి పక్కకు పెట్టారు. సో మోస్ట్లీ ఇక్కడనైతే ఎక్కువగా వినాయకులు ఆఫ్టర్నూన్ 1 తర్వాత ఇక్కడ ప్రాసెషన్కి స్టార్ట్ అయ్యే అవకాశాలన్నీ ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ చార్మినార్ ఇక్కడ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా చాంద్రాయణగుట్ట నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఈ చార్మినార్ నుంచే పోవాల్సి ఉంటుంది. సో ఈ చార్మినార్ దగ్గర మక్కా మసీద్ ఉంటుంది. ఈ రోజు ఆఫ్టర్నూన్ ఫ్రైడే ప్రేయర్స్ కూడా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ ఈ ప్రేయర్స్ అయిపోయిన తర్వాతనైతే ఎక్కువగా ఈ ప్రొసెషన్ అయితే ఇక్కడ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. ఇక మరోవైపు ఇక్కడ ప్రేయర్స్ అయ్యే టైంలో కొద్దిసేపు ఈ వినాయక నిమజ్జనం ఏదైతే ర్యాలీ ఉంటుందో దాన్ని కూడా కొద్దిసేపు ఆపే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా అయితే పోలీసులు చూస్తున్నారు. ఇక మరోవైపు పోలీసులు ఆల్రెడీ ఈ మెయిన్ ప్రొసెషన్ చుట్టూ ఉన్న ఈ సీసీ కెమెరాలతో పాటు మొత్తం 739 ఎక్స్ట్రాగా ఈ రోజు వరకు సీసీ కెమెరాలు పోలీసులు ఏర్పాటు చేశారు. వాటన్నిటినీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్కు అటాచ్ చేసి అక్కడ టోటల్గా మానిటరింగ్ చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసులతో పాటు అటు జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, హెచ్ఎండిఏ వాళ్ళు కానీ, ఆర్టీఏ వాళ్ళు కానీ, అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, సో వీళ్ళందరితో కూడా కలిపి మానిటరింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. సో సిటీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ట్రాఫిక్ వరకు చూసుకున్నట్టయితే ఇప్పటికే సిటీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సో రోడ్ల పైన ఇటు ప్రొసెషన్ జరిగే రూట్లు కాకుండా వేరే రూట్ల నుంచి ఎవరైనా వెళ్లేదుంటే వేరే రూట్ల నుంచి వెళ్లాలని ఇప్పటికే ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా సూచించారు. మెయిన్ ప్రొసెషన్ అయితే ఇటు బాలాపూర్ నుంచి ఇక్కడ వరకు కొనసాగుతుంది, అంటే హుస్సేన్ సాగర్ వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ రూట్లో వచ్చేవారు, జనాలు చూడడానికి వచ్చేవాళ్ళు కూడా ఈ మెయిన్ ప్రొసెషన్ రూట్లో రాకుండా వేరే రూట్ నుండి రావాలని కూడా ఇప్పటికే పోలీసులు సూచించారు. ఇప్పుడు బాలాపూర్లో అయితే ఇప్పటికే మెయిన్ ప్రొసెషన్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి నెక్స్ట్ చాంద్రాయణగుట్ట నుంచి ఇటు ఎగ్జాక్ట్లీ ఇటు చార్మినార్ రూట్ మీదుగా ఇక్కడ నుంచి మదీనా నుంచి నెక్స్ట్ అఫ్జల్గంజ్, అక్కడి నుంచి ఎంజే మార్కెట్, అలాగే జీపీఓ అబిడ్స్, అలాగే అక్కడి నుంచి లిబర్టీ మీదుగా నెక్స్ట్ ఇదైతే ట్యాంక్ బండ్ వరకు చేరుకుంటుంది. సో ఇప్పటికైతే ఇక్కడ ఈ రూట్లు అంటే సౌత్ జోన్లో అయితే ఎక్కువగా వినాయకులను అయితే ఇప్పటికి వరకు అయితే తీయలేదు. కాకపోతే అటు సైడ్ అంటే ఇటు ఈ సౌత్ జోన్ కాకుండా మిగతా సిటీలో అటు వెస్ట్ సైడ్ నుంచి కావచ్చు, నార్త్ సైడ్ సికింద్రాబాద్ సైడ్ నుంచి కావచ్చు, అక్కడ సైడ్ వచ్చిన విగ్రహాలన్నీ ఇప్పటికే ట్యాంక్ బండ్కి చేరుకున్నా కానీ కొంచెం సౌత్ జోన్లో మాత్రం కొంచెం లేట్గా తీసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇప్పటికే చార్మినార్ దగ్గర ఇటు భక్తులతో పాటు ఇక మిగతా వినాయక నిమజ్జనాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరితో కూడా కొంచెం కోలాహలంగా మారింది. ఇక మరోవైపు ఈరోజు హైదరాబాద్లో జరిగే నిమజ్జన ఉత్సవాలకైతే అస్సోం సీఎం హేమంత్ బిస్వాన్ శర్మ కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్నాడు. అతను సిటీలో కొన్ని చోట్ల తిరిగి అక్కడ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇక్కడ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర
వరకు ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ప్రసంగించనున్నారు. కాబట్టి పోలీసులు కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికైతే సిటీలో ప్రశాంతంగా కంటిన్యూగా ఇప్పటికైతే ఈ మెయిన్ ప్రొసెషన్ అయితే కొనసాగుతుంది సౌమ్య. యా సదా, ఇప్పుడు 20,000 విగ్రహాలు నిమజ్జనానికి రెడీగా ఉన్నాయని చెప్పారు, కానీ రాత్రి నుంచి చాలా చోట్ల నుంచి విగ్రహాలు బయలుదేరిపోయాయి. కాబట్టి ఇంకా ఎన్ని విగ్రహాలు ఉండొచ్చు నిమజ్జనానికి? ఓన్లీ ఇటు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్కు సంబంధించే 20,000 విగ్రహాలు ట్యాంక్ బండ్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని పోలీసులు అంచనాలు వేశారు. సో నైట్ నుంచి వచ్చిన విగ్రహాలు కూడా చాలా వరకు ఇవి ఎక్కువగా సౌత్ జోన్ నుంచి చాలా తక్కువ వచ్చాయి. కానీ అటు వెస్ట్ జోన్ అంటే అటు ఎర్రగడ్డ కూకట్పల్లి విగ్రహాలు ఇటు రానివ్వట్లేదు. కానీ అటు ఎర్రగడ్డ నుంచి ఎర్రగడ్డ ఎస్ఆర్ నగర్ అమీర్పేట్ పంజాగుట్ట ఆ ఖైరతాబాద్ ఆ రూట్లో వచ్చే అన్ని విగ్రహాలు కూడా ఇప్పటికే అంటే ఎర్లీ మార్నింగ్ నుంచే వాటి అన్నింటిని పోలీసులు దగ్గరుండి తీశారు. వారిని ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క పోలీసు కూడా వాళ్ళతో ఉండి వాటిని జియో ట్యాగింగ్ చేసి వాళ్ళన్నింటినీ కూడా విగ్రహాలను ఆ మండపాల నిర్వాహకులతోటి అక్కడికైతే ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకొస్తున్నారు. ఇక మరోవైపు అటు నార్త్ జోన్ అంటే సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్పల్లి నుంచి కూడా ఆ విగ్రహాలు అన్ని కూడా ట్యాంక్ బండ్ వైపే తీసుకొస్తున్నారు. సో వాటి అన్నింటిని కూడా అక్కడి నుంచి ఆ ప్యారడైజ్ సిగ్నల్ నుంచి మళ్ళీ రైట్ తీసుకుని అక్కడ రాణిగంజ్ మీదుగా అవన్నీ కూడా నెక్స్ట్ ఆ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ బోట్స్ క్లబ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ కవాడిగూడెం మాదిరిగా ముషిరాబాద్ నుంచి ముందుకు వచ్చి నారాయణగూడ నుంచి మళ్ళీ రైట్ తీసుకుని అవన్నీ కూడా లిబర్టీ మీదుగా అవి కూడా ట్యాంక్ బండ్ దగ్గరికే రావాలి. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే పోలీసుల ప్లాన్ ఏంటంటే వెస్ట్ జోని అలాగే నార్త్ జోని ఈ రెండు సంబంధించిన విగ్రహాలన్నింటిని ముందు కంప్లీట్ చేస్తే సౌత్ జోన్ విగ్రహాలన్నింటి కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేసినప్పుడు కూడా అవి అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా సాఫీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సో ఆ రెండు ఏరియాలకు సంబంధించిన వినాయకులను అయితే ఇప్పటికే రప్పించారు. ఓకే సదా. చలో కరీంనగర్ హైదరాబాద్ అరే కమ్మ మూహ్ నలగొండ.